నమస్తే. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. పాయకరావుపేట తెలుగుదేశం పార్టీలో పరిస్థితులు కుదుట పడ్డాయి. సీనియర్ నేత తోట నగేష్ వ్యూహాత్మకంగా సీఎం పర్యటనను పాయకరావుపేటకు మార్పు చేసి క్యాడర్లో కొత్త ఉత్తేజాన్ని నింపారు. నిన్న మొన్నటి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న నేతలందరూ సీఎం పర్యటనలో ఒక్కటయ్యారు. చెంగల కుమార్తె, పెద్దిరెడ్డి చిట్టిబాబు, యాళ్ల వరహాలు, పెద్దిరెడ్డి చిట్టిబాబు, గొర్రెల రాజబాబు, ఇలా అందరూ పార్టీ విజయానికి శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రోడ్ షో సక్సెస్ కావడంతో శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం వచ్చింది. పార్టీ అభ్యర్థులు ఆనంద్ బంగారయ్య, సీనియర్ నేత తోట నగే సీఎం వాహనంలో నిలిచారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేసిన చంద్రబాబు తెలుగుదేశాన్ని గెలిపించాలని కోరారు. జగన్పై నిప్పులు చెరిగారు. సీఎం పర్యటన సక్సెస్ చేసిన తోట నగేష్ పార్టీ విజయ బాధ్యతలు భుజానేసుకున్నారు. మీరు అనుకున్న వ్యక్తి ఫోటో ఉందా, మీరు అనుకున్న వ్యక్తి యొక్క సింబల్ ఉందా మీరు చూసుకోవాలి, సైకిల్ సింబల్ ఉందా అని మీరు చూసుకోవాలి. ఒకవేళ ఎక్కడన్నా తేడా వస్తే గట్టిగా పట్టుకోవాలి, అక్కడనే గొడవ చేయాలి, అబద్ధాలు మీకు అర్థం చెప్పాలి. చేస్తారా తమ్ముళ్ళు అంటాడు, కేటీఆర్ అంటాడు, నేను కూడా అన్నాడు కేటీఆర్. జగన్మోహన్ రెడ్డి మా పక్షాల్లో ఉన్నారు, నీవే ఫెడరల్ ఫ్రంట్ పెడతాను. ఏంటి నీ ఫెడరల్ ఫ్రంట్? తుక్కు ఫెడరల్ ఫ్రంట్ ఎవరన్నారు నీకు? మమత ఇక్కడ వస్తే ఈరోజు మీటింగ్ వస్తామంటే ఆవిడతో కూడా కలిసి పనిచేస్తామని మాట్లాడతాను. మోసకారులు వీళ్ళంతా, మోడీ ఫ్రంట్. మత్స్యకారులకి ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నా, పార్టీ దృఢ సంకల్పంలో ఉన్నా. కమిషన్ ఇచ్చాం, కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే కేంద్రాన్ని పంపించి ఇది సాధించే వరకు మీకు అండగా ఉంటానని మరొకసారి మీ అందరికి ఆలోచిస్తున్నా. చాలా స్పష్టంగా ఉన్నారు. ఒక వృద్ధులకే కాదు, వితంతు పెన్షన్ పెంచాను, ఒంటరి మహిళకు పెన్షన్ ఇచ్చాను, చేతి వృద్ధుల వాళ్ళకి